భద్రాదిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. ఇక ఉత్సవాల్లో భాగంగా రోజుకొక అవతారంలో మనకు స్వాములు దర్శనం జరగబోతోంది. శ్రీరామచంద్రుడి దర్శనం రేపు జరగబోతోంది. భద్రాద్రిలో కొనసాగుతున్న ఉత్సవాలు, నేడు వామన అవతారంలో రామచంద్ర స్వామి దర్శనమిస్తారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల క్రమంలో భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో శ్రీరామచంద్రుడి దర్శనం. నేడు వామన అవతారంలో రామచంద్ర స్వామి దర్శనమివ్వబోతున్నారు. ఇక శ్రీకృష్ణ అవతారంలో స్వామివారి దర్శనం ఈ నెల 12న గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం జరగనుంది. ఈ నెల 13న ఉత్తర ద్వార దర్శనం వేద పండితులు అర్చకులు సమక్షంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నారు. కరోనా దృష్ట్యా భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఆన్లైన్లో అమ్మిన టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ నెల 13 వరకు నిత్య కళ్యాణాలను రద్దు చేశారు.